ఇక్కడ తిరుమలలో ఒక కార్యక్రమం చేపట్టారు. ఇవాళ ఇవాళ నిన్న శాంతి యాగం అంటే ప్రసాదం అపవిత్రమైపోయింది, ఆ అపవిత్రమైనటువంటి ప్రసాదానికి పవిత్రత చేకూర్చే విధంగా శాంతి హోమం చేశాము అన్నారు. ఎక్కడ అపవిత్రమైంది? లడ్డు ఏమైనా అపవిత్రమైందా? కల్తీనైతే ఎప్పుడైనా వాడారంటే దానికి సమాధానం లేదు. అపవిత్రమైంది అపవిత్రమైంది, హోమం చేసేద్దాం, హిందుత్వాన్ని రెచ్చగొట్టేద్దాం. దీనికి తోడు మళ్ళా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రాయచిత్త దీక్ష చేపట్టారు. ఆయన ప్రాయచిత్త దీక్ష మేము చేపడతాం, నిరూపించండి. ప్రాయచిత్తం అంటే ఏంటి? మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించిన ఆయన అని కదా ప్రాయచిత్తం. ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ ప్రాయచిత్తానికి చక్కని ఉదాహరణ మొన్న జరిగింది. ఆ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు ఒక దళితుడిని, డాక్టర్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించారు. ఏమి దూషించారో నేను చెప్పను కెమెరాల ముందు, బాగు అవన్నీ సర్క్యులేట్ అయినాయి. ఆయన తప్పు అయిపోయిందండి, నేను ప్రాయచిత్త దీక్ష చేసుకుంటున్నాను అని చేశాడు. అది ప్రాయచిత్త దీక్ష అంటే. మేము కూడా చేస్తాం, నిరూపించండి అంటున్నా. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారో సుబ్బారెడ్డి గారో లేదా కరుణాకర్ రెడ్డి గారి కాలంలో కల్తీ కలిసింది జంతు నూనె అని చెప్పండి, నిరూపించండి. నువ్వు చెప్తేనా? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చెప్తాను, లోకేష్ చెప్తాను, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తాను. మేము ప్రాయచిత్త దీక్ష చేయాలి, నాకు అర్థం కాదు. రాజకీయంగా కక్ష పెట్టుకున్న మీరు నిరూపించండి, మేము ప్రాయచిత్త దీక్ష చేస్తాం. మీరెందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రాయచిత్త దీక్ష చేస్తున్నారు? మీరు తప్పు చేయలేదు కదా. ప్రాయచిత్తం అంటే అనుభవించటం. మేము నిజంగా చేసి ఉంటే మీరెందుకు అనుభవించాలి? మేము అనిపిస్తాంగా. నిరూపించే శక్తి మీకు లేదు. ఇప్పుడైతే ఆరోపణ సరైంది కాదో, హంగామా చేసేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.